నేను కలలు కన్నాను, సహకారం చేసుకున్నాను, ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఒక కష్టజీవి, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తన భుజాల మీద మొత్తం భారం అంతా వస్తున్నట్టులా. నో నో, టు ల్యాండింగ్ వేర్ ఐ కెన్ ల్యాండ్ సో మెనీ పీపుల్. చెక్ మేట్. అమ్మాయి అబ్బాయి ముద్దు పెట్టుకునే సీన్. వండర్ ప్రయాణికుడు జుట్సు. సేమ్ సేమ్ పబ్బులు సేమ్, బట్టలు ఏమి వేసుకోలేదు. అయ్యో చీచి, భారతీయుడు అడుగు ఇక్కడక్కడ పడిపోయింది. వండర్ ప్రయాణికుడు అడుగు ముందుగా. ఈ వండర్ ప్రయాణికుడు నీ ప్రదేశానికి వచ్చాడు నిన్ను కలవడానికి. ఫ్రెండ్స్ అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ నేనైతే ఉన్నా వియత్నాంలో. పుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చినాము. వరుస బెడ్డింగ్ అందరు వెళ్ళాలా, పైకి వెళ్ళాలా. బాగా సెటప్ గిటప్ అంతా బాగా దుమ్ములే పెట్టినారు. ఇంతసేపు మాట్లాడిన అక్క, ఓహో అక్క సాధించిన ఆనందం ఊపు వచ్చింది అక్కకి సాధించినట్టు. మామూలు ఎలాగా ఏంట్రా ఇది, ఇంత అందంగా ఉంది చూడడానికి. కొంచెం భయంగానే ఉంది కానీ చాలా అందంగా ఉంది. అసలు మామూలే లేదు. ఎన్ని 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 పెట్టినారు చూడండి. మామూలు ఎలాగా దుమ్ములేసిపోయింది. అసలు ఎంత పైకి తీసుకెళ్తున్నారు, మధ్యలో ఆగిపోతే ఏం పరిస్థితి, మా పరిస్థితి ఏంటి. గోల్డెన్ బ్రిడ్జ్కి జనాలు చాలా మంది ఉన్నారు, అందుకని చెప్పేసి మేము వేరే చోటుకి వెళ్తా ఉన్నాం సెకండ్ పాయింట్కి. మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం, నెక్స్ట్ జనాలు కొంచెం తక్కువైనా చూద్దాం, అప్పుడు కొంచెం మంచిగా ఫోటోలు తీసుకొచ్చి మీకు మంచిగా చూపించవచ్చు అని చెప్పేసి ఇట్లయితే వెళ్తా ఉన్నాం మేమైతే. మళ్ళీ వస్తాం గోల్డెన్ బ్రిడ్జ్కి, మామూలు ఉండదు. మళ్ళీ వచ్చి ర్యాంపులు ఎక్కిస్తాం ఆడికి. మావాడు ఆడాడికో తీసుకెళ్తాడు మమ్మల్ని, పదండ్రా పదండ్రా అని చెప్పేసి రెండో పాయింట్ చూపిస్తానని చెప్పేసి. సో అక్కడికి అయితే వెళ్తా ఉన్నాం మేము. ఇదే సెకండ్ పాయింట్, మామూలుగా లేదు. చేతి రిట్ట పెట్టేది, మనిషి నోట్లించి నీళ్ళు వచ్చేది, ఇవే సెకండ్ పాయింట్ అంట. బాగుంది మొత్తం ఆట వరకు. మనిషిని ముక్కలు ముక్కలుగా విభజించేసి ఆడ పెట్టినారు. ఆడ చూడండి, రెండు కాళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఒక చెయ్యి ఉన్నది, అక్కడ తలకాయ. చలి మాత్రం మామూలుగా ఇట్లా వణకుతా ఉన్నా నేను చలికి. పర్లేదు, చాలా మంది భారతీయులు. అయ్యమ్మ ఎంతమంది రా నాయనా. అయ్యో ఇక్కడ ఉన్నదాంతో సగం మంది పైన మనోళ్ళే ఉన్నారు తెలుసా. 56% మనోళ్ళే భారతీయులే ఉన్నారు. మిగతా శాతం దా మిగతా దేశం వాళ్ళు. 56% మనోళ్ళు అంటే మామూలుగా లేదు విషయం. ఇక్కడ ర్యాంపులు ఎక్కిచ్చేస్తా ఉన్నారు. తిప్పండి, తిప్పుకోండి రా, తిప్పుకోండి, తిప్పుకోండి. ఎంతమంది కానీ ఫోటోలు కావాలంటే తిప్పుకోండి. నేను అనవసరంగా చలి పెద్దకి చలి ఉండదని చెప్పేసి బొక్కలు బొక్కలు ఉన్నాయి టీషర్ట్ వేసుకొచ్చాను. చలి మాత్రం మామూలుగా మింగట్లేదు, చలి మింగేస్తూ ఉంది, పొగలు వస్తున్నాయి నోట్లించి. సో మొత్తానికి మన ఇక్కడ గార్డెన్కి అయితే వచ్చినాము. చాలా బాగుంటుంది, లవ్ గార్డెన్. మామూలుగా ఉండదు గార్డెన్, ఎంతమంది చూడండి. సీజన్స్ టైంలో వస్తే ఇదే ఫుల్ టూరిస్ట్ ప్లేస్లు ఉంటాయి, మొత్తం నిండిపోయి ఉంటారు జనాలతో. మామూలుగా కానీ నిండిపోలేదు. వీళ్ళకి ఫోటోలు ఇప్పించి మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఫోటోలు ఇప్పించి ఉంటుంది. అది చూడండి, అమ్మాయి మా అమ్మాయి డాన్స్ చేసేలాగా చాలా బాగుంది కదా. వీళ్ళు మంచిగా ఫోటోలు తిప్పుకుంటా ఉన్నారు. ఇది బా ఇట్లాంటి ఒక ప్లేస్లు అంతా చూసాననుకోవట్లేదు నేను, అర్థాలు వేసుకొని చూడాలనుకోవట్లేదు, సొంత కళ్ళతో చూడాలనుకున్నా. ఎందుకంటే ఈ అందాన్ని మళ్ళీ మిస్ అవ్వకూడదు. ఎంత బాగుంది తెలిసిన, ఏంజల్ లాగుంది. ఒక ఏంజల్ నాట్యం ఆడుతూ ఉంటే ఎట్లుంటుందో అట్లా మారుతావు, బీభత్సంగా ఉందబ్బా. అక్కడికి వెళ్ళి ఇంక అమ్మాయిలాగా ఫోటోలు ఏం తిప్పుకుంటామని చెప్పేసి వెనక్కి అయితే వచ్చేస్తాను గార్డెన్లో. ఈ గార్డెన్ మొత్తం మీకు చూపిద్దామని చెప్పేసి చాలా బాగుంది. బాబా బాబా అందం మామూలుగా లే కదబ్బా. ఇది చూడండి ఇంకా బాగుంది, అసలు మామూలుగా లేదు. పైన ఇట్లా మారుతూ పెట్టి వస్తున్నా వచ్చేస్తున్నా వద్దన్నా వదిలేస్తానా. మామూలుగా లేక అందాలు కళ్ళు చెదిరిపోయి అందాలు వర్మ, మామూలుగా లేదు. ర్యాంపులు ఎక్కిచ్చేస్తా ఉంది. సో చలో ఇంకా చాలా ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ మీకు చూపించాల్సింది. బాణా హిల్స్ ఇక్కడ వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్. ఇంత దూరం ఇంత 1 మిలియన్ ఖర్చు పెట్టి ఎందుకు ఎడుకు వచ్చినానంటే అంత అందం ఇది. మెయిన్ వన్ ఆఫ్ ద మెయిన్ 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 అట్రాక్షన్ మీరు ఇక్కడ వియత్నాంకి వస్తే చూడాల్సింది. బాణా హిల్స్ మాత్రం అస్సలు మిస్ కాకండి. అందరూ ఇంకా ఫోటోలు తిప్పుకునే అంతనే ఉండరు ప్రతి ఒక్కరు. చదరంగ మాట ఆడతారా,
రెండు రాజులు, నల్లరాజు తెల్లరాజు ఇద్దరు ఉన్నారు. గుర్రాలు ఉన్నాయి. మామూలుగా ఉండవు చదరంగం ఆడాలంటే, నిజమైన చదరంగం. ఒకడుగు ఏ రా నీ చదరంగంలో అన్న, రెండు అడుగు, మూడు అడుగు, కమాన్ రాజు, చెక్మేట్. రాజుకి చెక్మేట్ చేసేయన, రాజు పని అయిపోయింది ఇంకా. సో తెల్లరాజు గెలిచినాడు, నల్లరాజు ఓడిపోయినాడు. మామూలుగా ఉండదు. సినిమాల్లో చూసే తప్ప పజిల్స్ ఇప్పుడైనా నిజమైన జీవితంలో చూస్తాను. ఇట్లా మారితే పజిల్స్ హ్యారీ పోటర్లో చూసినారు కదా, మొత్తం ఇటు మారితే వెళ్ళి తప్పిపోతారు, అక్కడి నుంచి మంత్రాలు ప్రయోగిస్తారు, మొత్తం అట్లే ఉందబ్బా. యాస్టిస్ దింపేనట్టుంది ఆ సినిమాని చూసి. బాగుంది, చాలా బాగుంది వర్మ. మామూలుగా లేదు ఇక్కడ. స్టోరీ ఆఫ్ ద మేజ్ గార్డెన్. స్వాగతం మేజ్ గార్డెన్కి. మామూలుగా లేక తప్పిపోయినాం అనుకో, గోల గులాబ్ జాములు అయిపోతాయి. అట్లుంటుంది మేజ్ గార్డెన్లో. ఎవడన్నా ఉన్నాడారా? ఎవరు లేడా? ఓకే. సో మేజ్ గార్డెన్లో తప్పిపోతే నేను అదో గతిగా ఎత్తుక్కోవడానికి చాలా సమయం పడుతుంది, నేను ఎక్కడ ఉన్నానని చెప్పేసి. మామ నేను మొత్తానికి వచ్చేసిన ఆ లోపలికి. నేను కూడా హ్యారీ పోటర్ లాగా ఇప్పుడు మంత్రాలు ప్రయోగిస్తా. జూబా బూబా జూ. ఎక్కడున్నా? దారి తెప్పిందా? అమ్మా లేదా అయ్యా, మామూలుగా లేదు ఇది. పజిల్ గేమ్స్ ఇవంతా, మైండ్ మైండ్ గేమ్. మామూలుగా ఉండదు. ఓ పోయే కొద్దిగా పోతానే ఉంది దారి మొత్తం. పర్లేదు, ఇందులో ఒక ఘట్టానికైనా నేను చేరుకున్నాను. ఆనందం వచ్చేసిన చివరికి, ఆఖరికి వచ్చినా చూడండి ఎంత బాగుందో. సమూహాధిపతి, లోకాధిపతి, ఈ ఒంటరి ప్రయాణికుడు. సో మీరు చూసినారు కదా ఈ పజిల్, ఇవన్నీ చాలా ఉంది వర్మ, అయిపోలేదు. ఇంకా మస్తు ఉండదు చూపించాల్సింది, ఏమాత్రం ఫరక్ పడకండి. చాలా అంటే చాలా ఉంది. వీడియో మొత్తం చూస్తూనే ఉండండి, చాలా బాగుంటుంది, మొత్తం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డ్రోన్ షాట్లు వేయమా, డ్రోన్ షాట్ వరం, అన్నీ వరం వర్మ. ఇందులో క్లారిటీకి మాత్రం ఏమాత్రం తగ్గేదే లేదు, దుమ్ము లేపేస్తాను. చలో ఇక అయితే బయటకు వెళ్దాం ఇట్లాంచి. ఇప్పుడు అదే అన్నిటికన్నా హార్డెస్ట్ పార్ట్, కనుక్కు దారి కనుక్కునేది. కనుక్కునేసిన, మామూలుగా లేదు. సేమ్ మళ్ళా అక్కడికే వచ్చిన, మనతో మామూలుగా ఉండదు. చలో బయటికి వెళ్ళిపోదాం, ఇంత ఈజీ. పజిల్స్ అంతా మనకి వెన్నతో తినే విద్య లాంటిది. నెమలి ఉంది, నెమలి ఎంత బాగుంది చూడండి. బాబా బాబా బా, మొత్తం నెమలితోనే చేసినట్టున్నారు. మామూలుగా లేక అదిరిపోయింది అందం. అందమా అందమా, అందనంటే అందమా, ఇంత బాగుందేంట్రా వచ్చేసా. ఓ బుద్ధుడా, ఈ వంటర్ ప్రయాణికుడు నీ ప్రదేశానికి వచ్చాడు నిన్ను కలవడానికి. కమా నీ ఏం చేస్తున్నావు, కిందకి దిగిరా రావయ్యా, కిందకి దిగిరా. బాగున్నాడు కదా బుద్ధుడు, ప్రశాంతంగా కూర్చున్నాడు బుద్ధుడు ఓపిక్గా. చాలా బాగుంది బుద్ధుడిని చూడడానికి. మరి మామూలుగా ఉండదు మనతో. మన తెలుగు వాళ్ళని అయితే కలిసినాం ఇక్కడ గుంటూరు నుంచి. థ్యాంక్ యూ అండి. ఓకే ఎంజాయ్ చేయండి. పెళ్ళయిందా? పెళ్ళయి వచ్చినారా రీసెంటా? ఎంజాయ్ చేయండి. సో అది మన బుద్ధుడి దగ్గరికి అయితే వచ్చినామో. మామూలుగా ఉండదు బుద్ధుడితో. ఇంకా ఇవన్నీ దాటుకోకపోతే ఒక ఫ్రెంచ్ కాలనీ వస్తుంది అవతల లాస్ట్. అక్కడ ఉంది ఫ్రెంచ్ కాలనీ, ఆ లాస్ట్లో ఉంది, దానికి మళ్ళీ అయితే వెళ్దాము. సో ప్రస్తుతానికి ఉన్న అందాలు మొత్తాన్ని చూపిస్తాను మీకు. డ్రాగన్ ద్వారానికి వెళ్తా ఉంటే కిందకి వెళ్తే వామ్ము ఎంట్రా, ఇది ఇన్నుంది చైనా విలేజా ఇంటిది కొంపదీసి. అవును మొత్తం చైనా విలేజ్. మామూలుగా లేక బ్రహ్మాండమో బ్రహ్మాండం. సో లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఏం కథ ఏముందని చెప్పేసి. మొత్తం మంచుతో కప్పబడి బీభత్సంగా ఉంది, మామూలుగా లేదు. ఏయన్నా ఏ, ఓకే ఈడ వెళ్ళి పూజ చేసుకుంటా ఉన్నారు బుద్ధుడికి. మొత్తం ఇది బుద్ధిజం వాళ్ళు కదా, వియత్నాం, ఈ సౌత్ సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం బుద్ధిజం వాళ్ళదే ఉంటుంది. మామూలుగా ఉండదు, ర్యాంపులు ఎక్కిచ్చేస్తుంది. ఓ అక్కడ చూడండి మంచుతో కబ్బడి అండి అది ఫ్రెంచ్ కాలనీ. బాగుంటుంది, చాలా బాగుంటుంది అది. వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్.
ఇది మిస్ అవ్వకండి మామ, ఇదిదా మెయిన్, ఇదిదా మామ మెయినే. బా 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 బా, ఏంట్రా ఇది, మంచుతో మామూలు కప్పబడలేదు, అదిరిపోయిందిగా, మామూలుగా లేదు, మంచు మొత్తం నిండిపోయింది. ఎంత నిండిపోయిందంటే అంత నిండిపోయింది చూడండి, జెండాలు అట్లా రెపరెపలు ఆడుతూ ఉంది. అమ్మా ఇట్లాంటి ప్లేసుల్లో నాకు ఉండాలని చెప్పి చాలా కోరిక, ఇట్లాంటి మంచు ప్రదేశాల్లో ఉండాలని. మొత్తానికి నెరవేరింది, మామూలుగా నెరవేరలా మన కోరిక. అందుకే ఇక్కడ వేరే చోట అసలు మంచు పడుతుంది, అక్కడికి వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నా. ఇక్కడ నాకు మంచు ప్రదేశాలు అంటే భలే ఇష్టం, చెప్పలేని ఆనందం. జిగ్ 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 ఏయ్, ఇక్కడి నుంచి మీకు ఒక మంచి వ్యూకి అయితే మళ్ళీ తీసుకెళ్తా చూడండి, చాలా బాగుంది చూడండి గార్డెన్ మొత్తం. ఎండ్ ఒక సెకండ్ వస్తూ ఉంది, మరు సెకండ్ వెళ్ళిపోతూ ఉంది తెలుసా. ఒక సెకండ్ ఎండ్ వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది, ఒక సెకండ్ ఎండ్ వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది, మామూలుగా ఉండదు పెద్ద పంచాయతీ. అసలుకి చాలా అంటే చాలా తలకాయ నొప్పి, పాపం అక్క ఒకటే కష్టపడుతూ ఉంది పప్పు తీసుకునేదానికి, ఎవరు లేదేమో. వెళ్ళి ఓదార్దామా అంటే పాప బాగా గుంట తెల్లగా ఉంది, బాగానే ఉంది, మనంత అవసరం లేనట్టే ఉంది వంటకి. ఓకే ఏదైతే అయింది, వెళ్ళి అడుగుదాం. గుంటనైతే అడిగి రెండు పొట్టలు తిప్పుకున్నా చాలు, కనీసం గుంట దానికన్నా పనికి వచ్చింది. కమాన్, ఇంకా యూట్యూబ్లో తమ్ముని లెట్ వస్తాయి సోలో ట్రావెలింగ్ చేసే వాళ్ళకి, ఇట్ట మారుతూ పోవాలా గుంట మంచిగా ఉంటే అడగాల ఫోటోలు తిప్పుకుంటాక అని చెప్పేసి. ఫోటోలు తిప్పినామా మనం, ఫస్ట్ మనం అడిగినాం ఇంకో గుంటలు మనం మళ్ళీ రిటర్న్ అడగం, నన్ను నాగ్గడ తిప్పని చెప్పేసి. అదొక ట్రిక్ గుర్తుపెట్టుకోండి. మీకు ఒక బ్రహ్మాండమైన అదిరిపోయే వ్యూ అయితే చూపిస్తా, మామూలుగా ఉండదు చూడండి. చేపల రాజు మొత్తం చేపలే, మామూలుగా లేగా చేపలతో అదిరిపోయినాయి. ఓరి నైనా ఈ వ్యూ చూడండి ఎట్లుందో, మొత్తం మంచుతో కప్పుకొని పోయింది. బా 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 బా, బ్రహ్మాండం అసలు ఏమన్నా నా ఒక ఇదిలో రేంజ్లో ఉంది, చాలా బాగుంది. ఈ గుండగడ తిప్పుకుంటా ఉంది, బా 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 చాలా బాగుంది కదా, అదిరిపోయింది అసలు ఎక్కుకోండి, అమోఘం అద్భుతం. ఇక్కడ చూడండి నేను నడిచేదానికి చాలా బాగా అయినారు, పైన మొత్తం అందంగా ఉంది కదా, బాగుంది నాకు నచ్చింది ఇది, ఇంత బాగుంది అనుకోండి. అందరూ మంచి మంచి ఫోటోలు తీసుకుంటున్నారు, ఇక్కడ నుంచి బాగా వస్తుంది అని చెప్పేసి. ఇది కూడా ఒక స్పాట్ వస్తే మిస్ కాకండి, మంచి మంచి ఫోటోలు తిప్పుకున్నాం అడుకుజీ. మూడు కోతుల ప్లేస్కి అయితే వచ్చినాము, కోతులు కాదు ఇది, పిల్లులు, మూడు పిల్లులు ఉన్నాయి, ఒకటి రెండు ఇక్కడ కాదు, చాలా బాగున్నాయి చూసేదానికి. అయితే వచ్చేసినాము, మామూలుగా ఉండదు, మన జెండా కూడా ఉంది చూసినారా, మన జెండా మామూలుగా ఉండదు, రెపరెపలు ఆడాలా. కెన్ యూ హోల్డ్ దట్ వన్ ఫర్ సెకండ్, దట్ వాజ్ మై ఫ్లాగ్. భారతీయుడు అడుగు ఇక్కడక్కడ పడిపోయింది, వండర్ ప్రయాణికి అడుగు ముందుగా. అది ఈ మాత్రం ఉండాలా, ఈ వండర్ ప్రయాణ అడుగు ఇక్కడక్కడ పడిపోయింది భారతదేశంలో. థ్యాంక్ యూ సో మచ్ మన పాపలు అయితే నాకు తీసినాయి ఫోటోలు. ఎక్కడ నుంచి ఉండదు, మామూలుగా ఉండదు మొత్తానికి. ఎంతో పాపులర్ అయిన గోల్డెన్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసినాం మనం, చలో అందరూ ఫోటోలు తిప్పుకోవడం అంతే ఉన్నారు. ఏంట్రా మీరు ఇంతమంది ఉన్నారు ఫోటోలు తిప్పుకునేదానికి, మామూలుగా లేదుగా. ఓ అందమా అందమా, అంత ఫోటోలు తిప్పుకునే అంత ఉన్నారు, నేను మాత్రం నడుచుకుంటా వెళ్తాను, నేను నడుచుకుంటా వెళ్తాను, మామూలుగా లేదుగా జనాలు ఇక్కడ ఫుల్లీ క్రౌడెడ్. ఏమో అనుకుంటాం కానీ చూడండి ఎంతమంది ఉన్నారు, ఒకరు ఇద్దరు కాదు నిండిపోయినారు జనాలు. వావ్ బస్, చాలా బాగుంది ఇట్లని చూడడానికి, బ్రహ్మాండం ఎంత బాగుంది అనుకోలేదు. నో నో, టు ల్యాండింగ్ వేర్ ఐ కెన్ ల్యాండ్, సో మెనీ పీపుల్, ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ సో కూల్. ఐ ఆల్రెడీ టేకన్ సో మెనీ షార్ట్స్ హియర్ ఫ్రమ్ దేర్, ఐ టుక్ ఫ్రమ్ హియర్ ఐ టుక్ ఆల్రెడీ టుక్ ది సో మెనీ షార్ట్స్, దాట్స్ వై ఐ నో నీడ్ నౌ.
అర్థాలు తీసేయనని చూడకండి, ఖచ్చితంగా తీయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ అందాలని నేను అర్థాలు వేసుకొని చూడదలుచుకున్నాను, నా నిజమైన కళ్ళతో చూస్తున్నా, అందుకని చెప్పి తీయాల్సి వచ్చింది. బాగుంది కదా, చాలా బాగుంటుంది. మనం ఏం చేసినా అట్లే ఉంటుంది, మామూలుగా ఉండదు, అదిరిపోతుంది. వా ఇంత బాగుంటుందని చెప్పి నేను కూడా అనుకోలేదు ఇక్కడికి వచ్చేంతసేపు. మీరు టూ తీసుకొని వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ అయితే జ్యూస్ అండి. వాడు ఏం చెప్తా, ఫస్ట్ ఇక్కడ ఫుల్ జనాలు అంటున్నారు అవతలకి వెళ్ళి మళ్ళీ చూద్దామంటాడు, మళ్ళీ లాస్ట్కి వెళ్ళిపోయేటప్పుడు అయితే ఇది చూపిడు. సో నేను అంతా గొడవ వేసుకొని వచ్చేసిన, నువ్వు ఎట్టన బోరా, నేను ఖచ్చితంగా ఈ జ్యూస్ వేసే వస్తాను అని చెప్పేసి చెప్పిన వానికి. తర్వాత నేను ఇంకొక ఇద్దరు ముగ్గురు అయితే వచ్చేసినాం ఇది చూడాలని చెప్పేసి. ఎందుకంటే ఇది మెయిన్, ఇది మిస్ అయితే అట్లా మామూలుగా ఉండదు. గుండలు చూడండి, మామూలుగా ఎగరట్లేదు, అదిరిపోయింది కదా వ్యూ. అమ్మా ఎంతమంది గుంటలు, ఎంత అందాలన్నీ ఒకే చోట. ఇట్లా మరి చోట్లకి వచ్చినప్పుడు ఇంత అందాలన్నీ ఒకే చోట కనపడుతుంది. అసలు గుమ్మడి కూర్చోటి ఏం కనపడుతుంది, వీడికి రండి అందాలన్నింటినీ చూడండి. సరేనా, అస్సలు వదులుకోకండి ఈ అందాలని, చాలా బాగుంది మామూలుగా లేగా అందాలు మొత్తం. మీకు ఆకాశం నుంచి చూసినా, దగ్గరికి వచ్చి చూపించినా, ఎన్ని రకాలుగా చూపిస్తా చూడండి. మనం అంతే, మన దగ్గర అన్ని రకాలు ఉంటాయి. ఇంకా చాలా దాచిండా, పోయే కొద్దిగా మొత్తం బయటకు వస్తుంది. వీటి నుంచి మొత్తం మంచుతో కప్పబడింది. కొంచెం చలి ఉంది, వెంట వెంటనే ఎండ వస్తూ ఉంది, మళ్ళీ మంచి వచ్చేస్తూ ఉంది. ఒక్క సెకండ్ ఎండ వస్తుంది, మళ్ళీ ఒక్క సెకండ్ మంచి వస్తుంది. జంబుల్లాగా మారుతూ ఉంది, మామూలుగా మారట్లేదు మొత్తం. చూసినా కదా, మీకైతే నచ్చిందని చెప్పి అనుకున్నా. ఇంకా చాలా ఉంది, మొత్తం చూపిస్తున్నాం. అప్పుడే అయిపోలేదు ఈ బ్రిడ్జ్ మొత్తానికి. ఎంతమంది ఉన్నారంటరా, ఒకరు ఇద్దరు కాదు, ఒకేసారి ఇంతమంది నిండిపోయినారు. ఏంటమ్మా ఇంతమంది, ఇది మెయిన్ కదా ఉంటారు. ఆ మాత్రం జనాలు లేకపోతే ఎట్లా, ఆ మాత్రం అన్న ఉండల్లా, ఆ మాత్రంగా లేకపోతే ఇంక వేస్ట్. గుంటలు రెండు తీసుకుంటా ఉన్నాయి, అందంగా అందంగా రెప్రెప్పలాడుతున్నాయి. ఇటు నుంచి మనం కూడా ఒక మంచి ఫోటో తీద్దాం. అందమైన గుంటలు ఇక్కడే ఉంటారు, అందం అందం తన కళ్ళందం మనసే లేదే ఇకే అందం చప్పాడిన తన ఓన పందం. గుంటను గోకేం చూస్తున్నాడు వాడు, అవన్నీ ఏం పట్టించుకోకండి, ఇక్కడ ఇవన్నీ మామూలే. గుంటలు గోకేది ఏమన్నా ఛాన్స్ దొరికితే మనం కూడా కొడుకుతున్నాం కదా, తప్పే లేదు. ఎవడి తెలివి వాడిది, అంతకుమించి ఉండదు. ఎవడి తెలివికి వాడిది, నీ దగ్గర ఓపిక ఉంటే నీ ఎన్ని గుంటలు పడగొట్టగలితే అది అంత. ఇరవై నిమిషాలు ఉంది, మంచిగా కొంచెం టైం స్పెండ్ చేద్దాం, సుఖంగా చెల్లిద్దాం, ఇబ్బంది ఏలేదు. ఇదేం స్కూలా, నాకు ఈ టూర్కి వచ్చినప్పుడు అంతా అదే కొంచెం చిరాకైంది. ఎందుకంటే 20 నిమిషాలు ఇస్తారు, నేను నాకు 20 నిమిషాలు నచ్చదు, నాకు చాలా సేపు ఉండాలనిపిస్తుంది. అందుకే పచ్చారి లేటుకు పోతాను పాపం. ఏం కాదు, ఇబ్బంది లేదు. దీని తర్వాత మనం పోయేది ఫ్రెంచ్ కాలనీకి. ఇది బ్రహ్మాండం, ఇక్కడ ఉన్నంతసేపు చాలా బ్రహ్మాండం హ్యాపీగా చిల్ చేయాలి ప్లేస్ని. అందమైన బామ్మలు, అందమైన బామ్మలు లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కనుల అందాలు. అయ్యో బామ్మ హే, అయ్యో రామ్మ హే, బామ్మ బల ముద్దస్తున్నాదే. భారతదేశం జెండాని అయితే పట్టుకుంటున్నారు చాలా మంది, అదొక మంచి ఆనందకరమైన విషయం. మన భారతదేశం జెండా పట్టుకోవడం చాలా బాగుంది అసలుకి. మామూలుగా ఇలాగా ఏం సౌత్ కొరియానేమో, అందుకే ఆ జెండా పట్టుకుంటాను. వీళ్ళు మలేషియా జెండాను చూసి చెప్పవచ్చు ఏం కథ అని చెప్పేసి. ఇక్కడి నుంచి మంచిగా వ్యూ అయితే చూపిస్తాం మీకు. యా హ్యారీ పోటర్ ల్యాండ్కి స్వాగతం, సుస్వాగతం. మంత్రాల ప్రపంచానికి మిమ్మల్ని అవి వంటర్ ప్రయాణికుడు ఆహ్వానిస్తున్నాడు. మొత్తం మంత్రాల మంత్రాలే ఉంటుంది ఇక్కడ మామూలుగా ఉండగా. ఇప్పుడు ఇప్పుడు అడుగు పెట్టినాం లోపల, చూడండి ఎట్లా ఉంటుంది. ఈ సెట్ వెయిట్ సెన్మి ద పిక్ హీ విల్ కమ్ హియర్. మాయల ప్రపంచం వదిలి వెళ్ళిపోతా ఉన్నా, చాలా దూరంగా వెళ్తా ఉన్నా. సో
ఇప్పుడు లంచ్ చేయడానికి అయితే వెళ్తా ఉన్నా. నా టికెట్లో నేను లంచ్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను, సో మీరు కూడా ఇంక్లూడ్ చేసుకోండి లంచ్ని కూడా, సరేనా? లేకపోతే చాలా మిస్ అయిపోతారు. లంచ్ ఇంక్లూడ్ చేయండి. ఊలల్లా మా వాడు వచ్చి మళ్ళా మమ్మల్ని ఇద్దరిని పిలుచుకొని పోతున్నాడు. ఆ రెండు జర్మన్ గర్ల్స్ అవి అడవి తవ్విపోయినాయి, వాటిని ఎదుక్కుంటున్నాడు. బా నిజంగానే ఏముందిరా నైనా, బీభత్సంగా ఉంది కదరా స్వామి. అయ్యో చూపిస్తా చూడండి, కళ్ళు చెదిరిపోతా ఉంది. చూసినారా, మామూలుగా లేదు విలేజ్ మాత్రం. ఫ్రెంచ్ వైబు, హ్యారీ పోటర్ వైబు, ఇన్నా వేణుమన్న వైబు, అన్ని వైబులు ఉన్నాయి మా అమ్మాయి. దుమ్మర దుమ్మర ఉంది, కానీ జనాలు మాత్రం మామూలుగా నిండలేదు, ఫుల్గా నిండిపోయినారు. ఓకే, మా వాడు తీసుకెళ్తానే ఉన్నాడు, ఎంత దూరం తీసుకెళ్తాడో తెలియదు. కానీ బాగుంది ప్లేసు, బ్రహ్మాండంగా ఉంది. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు పైకి అయితే రండి, కిందే ఉండిపోకండి. పైకి వస్తేనే చాలా బాగుంటుంది, లేకపోతే అంత ఇది లేదు. ఖచ్చితంగా ఇక్కడికి రండి, చాలా ఉంది చూడడానికి, ఒకటి రెండు కాదు. మళ్ళీ మా ఆవిడ కరెక్ట్గా 3 గంటలకు కలుద్దామని చెప్పాడు, ఒక ప్లేస్ చూపించినాడు ఆడ కలుద్దామని చెప్పేసి. 3 గంటలు కదా, ఇంకా చాలా టైం ఉంది, మస్తు టైం ఉంది. అంతలోపల మనం ఏమేమి కావాలో అన్నీ చేసుకోవచ్చు. బీర్ ప్లాజా అంట, లోపల మొత్తం బీర్లు ఉంటాయి మామా, కొండా చేసుకోండి. అయితే ఎన్ని రకాలు తిన్నానో నాకే గుర్తులేదు, బతుకునేటివి చనిపోయినవి మొత్తం తినేవారు తప్పిన. అన్లిమిటెడ్ ఫుడ్ చాలా బాగుంది. తో నీళ్ళ షో పెట్టి ముంద పొసైడేను అన్నిటినీ పెట్టినారు, చాలా బాగుంది చూడడానికి. పా అంతా బంగారంతో చేసినట్టు మెరస్తున్నాయి, ప్రతి ఒక్కటి జిగ్ 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 మెరస్తూ ఉన్నాయి. మన హ్యారీ పోటర్ సినిమాలో అయితే ఫుల్గా వాడుంటారు ఈ కార్ని. హ్యాష్ భలే ఉంది కదా బొజ్జుమండ, చూడండి నింజా జుట్సుకి ఎట్లుంటుందో. సో నేను కొత్త జుట్సుని అయితే కనబెట్టబోతా, వండర్ ప్రయాణికుడు జుట్సు. హ్యూ వండర్ ప్రయాణికుడు జుట్సు. ఇవేంట్రా ఎంత పెద్దది ఉన్నాయి, చూసినారా ఎంత ఉన్నాయో, చాలా పెద్దదిగానే ఉన్నాయి అసలుకి. అవన్నీ సినిమాల్లో చూడడమే, నిజ జీవితంలో ఇంత పెద్దవన్నీ ఇప్పుడే చూడడం మొదటిసారి నా జీవితంలో. ఎన్ని వింతలు చూస్తున్నాను ట్రావెలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత, ఎన్ని వింతలు నేను చూస్తానని కూడా అనుకోలేదు ఎప్పుడు. అన్ని వింతలు చూస్తూ ఉన్నా, ఉత్త కట్టడాలే చూపిస్తున్నాడు అనుకోకండి, ఎందుకంటే ఇది మెయిన్ ప్లేస్లు అవి కట్టడాలే. అందకు మించి ఇక్కడ పెద్దగా ఏమి ఉండదు. ఈ కట్టడాలు అంత అందంగా కళ్ళు చెదిరిపోయే అందాలతో ఈ కట్టడాలు అయితే ఉంటుంది, చాలా బాగుంటాయి కట్టడాలన్నీ. ఒకటొక్కటిగా చూపిస్తా, ఒక పక్క అయితే అయ్యింది మీకు, ఇప్పుడు ఎటు పక్క ఉండదు కదా, ఎటు పక్క అయితే అయిపోయింది. ఇంకా అట్ట సైడు అట్ట సైడు ఇంకొక రెండు ప్లేస్లు, రెండు స్పాట్స్ ఉన్నాయి. ఆ రెండు స్పాట్స్ మొత్తం చూపిస్తాను మీకు, సరేనా? ఎగ్జాక్ట్గా మళ్ళీ మేము మీట్ అవ్వాల్సిన పాయింట్ అయితే ఇదే. 3 గంటల మాకు 3 గంటల వరకు టైం ఇచ్చినారు, 3 గంటలకు మళ్ళీ ఈ స్పాట్లోకి వచ్చి మీట్ అవ్వాలా. అంతవరకు తిరగడమే, తిరిగి అందాలన్నీ చూపిస్తాను నేను మీకు. నడుము ఎక్కడ చేయించిన ఒక్క అంత సన్నగా ఉంది. ఎంత అందంగా ఉన్నారు చూడడానికి, భలే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. చూసినారు కదా చాలా బాగున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. వచ్చినారా అయ్యా మెయిన్ ప్లేస్కి, ఇప్పుడు ఇటు పక్క వెళ్దాం అన్న. ఇంకో పక్క ఉంది, ఇంకో పక్క అవతల మళ్ళీ వెళ్తాను, యువతల పక్క అయితే వెళ్తాను. ది 300 సినిమా, హాలీవుడ్ సినిమా చూసినారా మీరు, అందులో సైనికులు ఉంటారు చూడు, అట్లా మారుతూనే ఉన్నారు, అక్కలు ముద్దులు పెట్టుకుంటా ఉన్నారు ఎడగడ. తాత భలే ఇస్తున్నావు తాత, మామూలు గీయట్లేదు. 300 ఉండే వీరుడు లాగానే యాష్ చేసి ఉన్నారు చూడండి, అట్లే ఉన్నారు. బాగుంది చాలా బాగుంది. అండ్ ఇక్కడ మొత్తం మంత్రాల విలేజ్, ఆబు జా బిజారు వా, ఆబి జా బిజారు వా, ఆబి జా బిజారు వా. ఏదో చెప్పినా అనుకోకండి, మంత్రాలు చెప్పినా ఇప్పుడు మామూలుగా ఉండకూడదు మనతో. మంత్రాలే మంత్రాల మంత్రాలు కూడా వచ్చు ఏమనుకుంటున్నారు, ఏమన్నా అన్నారు అనుకోండి, మంత్రాలు వేస్తాం మీ మీద మళ్ళా చూసుకోండి. నేను హాలీవుడ్లో ఫుల్గా వెబ్ సిరీస్ ఫుల్గా చూపిస్తాను కాబట్టి అవన్నీ నాకు మెంటల్ అనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది నాకు ఈ ప్లేస్ అయితే, బ్రహ్మాండంగా ఉండదు. అల్ఫినా కోస్టర్ అంట, ఓకే ఓకే, ఆ కోస్టర్ రైడ్ దానికి టికెట్ తీసుకునేది, టికెట్ తీసుకున్న కోస్టర్ రైడ్ వెళ్ళేదానికి. మన
యుద్ధ సైనిక వీరులను అయితే పలకరిద్దాం. ఎట్లున్నారో ఈడే మన సైనిక వీరుడు. బాబు బాగున్నావా? యుద్ధం చేసి చలిసిపోయినట్టుండవు. ఈసారి మీ రాజుని గట్టిగా కాపాడు, సరేనా? కమాన్, నాకు తెలుసు నువ్వు కాపాడతావని. మీ రాజు అంటే ఎవరో అనుకోకు, నేనే. అబ్బా, ఇవ్వలే ఉన్నాయా నైనా? యుద్ధాల్లో భూసినాయా అవన్నీ రాళ్ళు, లేదంటే వీళ్ళు బీకైనారా? అప్పట్లో ఇది ఎప్పుడో పాత కట్టడం కానీ, అప్పట్లో ఇట్లా మారితే నిజమైన కాలనీలోనే ఇక్కడ యుద్ధాలన్నీ జరిగినట్టున్నాయేమో. అందుకే ఇవన్నీ ఇట్లా ఉన్నాయి చూసేది వెనక్కి. వావ్, ఎవా ప్రపంచం మొత్తం కనపడుతుంది ఇట్లా అని చూస్తే. చూడండి మొత్తం అదిరిపోయింది కదా. మనిషి సేమ్ సేమ్ పబ్బులు సేమ్, బట్టలు ఏమి వేసుకోలేదు. అయ్యో చీచి, సేమ్ సేమ్ నువ్వు మొత్తం. వా, ఏంట్రా ఇది? అమ్మా, కలల ప్రపంచంలో చూసేటట్టే ఉంది. ఎంత బాగుంది అసలుకి. పల్లె ఉందిగా, రోమ్ స్టే, రోమ్ కల్చర్ కూడా మిక్స్ చేసినారు ఫ్రెంచ్లో. అదిరిపోయింది, మామూలుగా లేదు. వావ్, అందమైన ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఎట్లుంది? మామూలుగా లేగా, భలే ఉండాది. బాబా బాబా బాబా, ఏముందిరా నాయనా? ఎగబడే అందరు ఇంక ఫోటోలకి ఎగబడుతున్నారు ఇక్కడ. ఒక్కరూ తగ్గట్లేదు, ఏ ఒక్కరూ తగ్గట్లేదు. ఆడ చూడండి, ఆ పక్క ఫుల్ ఫోటోలు తిప్పుకుంటా ఉన్నారు, మామూలుగా లేదు. మొత్తం రాళ్ళు, రాళ్ళకి మళ్ళా రంగులు కూడా అయినారు. బా, అన్నీ మ్యాన్ మేడరా ఈయన అయినా? అయ్యో, అయినా ఇంత పెద్ద కొండపైన ఇట్లాంటి ఒక ప్లేస్ సృష్టించాలంటే మామూలు విషయం కాదు. ఎంతమంది పనిచేస్తుండాలా? ఏమన్నా అప్పట్లో వాళ్ళు గొప్పలే ఇట్లాంటివన్నీ కట్టినారంటే. అప్పట్లో వాళ్ళు కట్టి ఇవన్నీ యుద్ధాలు చేసుకుంటే ఇప్పుడు ఇవన్నీ టూరిస్ట్ అట్రాక్షన్స్ మారి దేశానికి ఇంకా డబ్బులు వస్తూనే ఉంది. చూసినారా దీన్ని చూడడానికి ఎంతమంది అసలు నమ్మరు, ఎంతమంది వస్తున్నారు తెలుసా దీన్ని చూడడానికి? కుప్పలు కుప్పలుగా వస్తున్నారు, అసలు మామూలు జనం కాదు అసలుకి దీన్ని చూడడానికి. ఇంత జనం వింటారని చెప్పి అందరు ఇక్కడే ఉన్నారు, బయట ఆడ కనిపించలేదు. ప్రతి ఒక్కరు ఇక్కడే ఉండేది. మీరు సిటీ లోపలికి వెళ్ళినారనుకోండి, పెద్దగా ఏం కనిపించరు, జనాలు ఏం కనిపించరు మీకు సిటీ లోపలంతా. ఇంకా మెయిన్లీ మన ఇండియన్స్ అయితే అసలు చెప్పాల్సిన మనల కుప్పలు కుప్పలుగా ఉన్నారు. మన ఇండియన్స్ అందరూ అట్రాక్షన్ ప్లేసుల దగ్గరికే ఉన్నారు. దళాతలు నేనైతే ఒక్కరిని చూడలేదు తెలిసిన, నమ్మితే నమ్మని నమ్మకపోతుంది. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎవరిని ఇండియన్స్ని కలిసినాను అంటే అది ఇక్కడ దనాంగ్లోనే, దట్టు ఈ బాణా హిల్స్లోనే. అన్నిటికన్నా ఎక్స్పెన్సివ్ బాణా హిల్స్ చూడండి, అన్నిటికన్నా ఎక్స్పెన్సివ్ బాణా హిల్స్, చాలా ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ఇది ఓవర్ రేటెడ్, అయితే ఖచ్చితంగా చూడాలా. వర్త్ వర్మ, వర్త్. ఏవో సైకిళ్ళంతా ఉంది, సూర్యభగవాడిని కొలుస్తున్నారా ఎట్లా? అప్పట్లో ఎంత ఉంది, ఇంత సైన్లు ఉన్నాయి చూడండి. బండరాళ్ళతో లేపుండరు, రాళ్ళు రాళ్ళు బండరాళ్ళు. ఎట్రా కట్టినారు వీటినంతా స్వామి? సున్నమా ఇది? కట్టడాలు మాత్రం మామూలు లేదు. మళ్ళీ ఇక్కడ ఒక మనిషిలాగా కట్టినారు, దాన్ని మనిషిలాగా చెక్కినారు, ఈ కొండల్ని చెక్కినట్టు ఉన్నారు. వావ్, అది చూడండి ప్రేమ, అమ్మాయి అబ్బాయి ముద్దు పెట్టుకునే సీన్ బాగుంది కదా, భలే ఉండాలి. అమ్మాయి, మనకు అమ్మాయి ఉంటే కదా అట్లా మారుతూ చేసానికి, అమ్మాయిలు లేవు ఏం చేసేదే. అందుకే మన ఛానల్ పేరు వండర్ ప్రయాణికుడు. సో ఎవరిలా మనం ఒక్కడమే. ఊ, రోలర్ కోస్టర్ అన్నీ మొత్తం ఇట్లించే అయితే కనబడుతుంది. ఎంత బాగుంది చూడండి, కొన్ని వస్తున్నాయి వచ్చే వస్తున్నాయి పోయే పోతా ఉన్నాయి. యుద్ధం మాత్రం మామూలుగా లేవు, పెద్ద యుద్ధమే జరిగినట్టుంది ఇక్కడ. కొన్ని కట్టడాలు కూలిపోయి ఉన్నాయి, కొన్ని మంచిగా ఉన్నాయి, చాలా బాగుంది అయితే ప్లేస్ మాత్రం. మళ్ళీ రెన్యువల్ చేస్తున్నారు వీళ్ళు, ఇంకా రెన్యువల్ చేసి కొన్ని కొన్ని కొత్త కడతా ఉన్నారు. సృష్టించుండేది మాత్రం మామూలుగా సృష్టించలే, చాలా బాగా సృష్టించినారు ప్లేస్ని. ద బెస్ట్ మ్యాన్ మేడ్ ప్లేస్ అండి, ఎక్కడన్నా ఉందంటే వియత్నంలోనే చెప్పుకోవచ్చు. వియత్నం మొత్తం మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అన్నీ మ్యాన్ మేడే తెలుసా, మోస్ట్ ఆఫ్ ద ప్లేస్ ఇప్పటివరకు నేను చూసినవన్నీ మ్యాన్ మేడే.
కానీ అద్భుతంగా చేసినారు. కరెక్ట్గా ఫోటోలకి ఏం కావాలా, జనాలకి ఏం కోరుకుంటున్నారో అవన్నీ ఎగ్జాక్ట్గా అందిస్తున్నారు వియత్నాంలో. చాలా బాగుంది. లోకల్స్ అయితే పిచ్చ ఫ్రెండ్లీ, మామూలు ఫ్రెండ్లీ కాదు. మా టూర్ వాళ్ళు అంతా యాడికి వెళ్ళిపోయినారు కనబల్లా. 3 గంటలకు ఆడికి వెళ్ళాలి, అంతవరకు మొత్తం మీకు చుట్టి ఇంకా ఇంక గంటే ఉంది. గంటలు ఇంకా నేను తిరగాల్సిన ప్లేసులు ఇంకా చాలా ఉన్నాయి. మోస్ట్లీ చూపించిన మీకు, ఇంకా కొన్ని ఉన్నాయి తిరగాల్సిన ప్లేట్లు, అవన్నీ కూడా చూపిస్తాం. అవన్నీ కూడా చూపిస్తా, ఇబ్బందే లేదు. ఒక కష్టజీవి, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తన భుజాన మీద మొత్తం భారం అంతా మోస్తున్నట్టులా నాకైతే చూడంగానే అదే అనిపించింది. చాలా బాగుంది అసలుకి. ఆ క్రియేటివిటీ ఎల్లి నుంచి వస్తుందో జనాలకు అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ ఇంకో పర్వతం, ఇంకో శిఖరం, ఇంకో మైల్ స్టోన్, ఎన్ని కావాలంటే అన్ని చెప్పచ్చు. ఆ కట్టడాలు చూడండి, మత్తి పోతా ఉంది. హాలీవుడ్ సినిమాలలో చూడడమే తప్ప రియల్ లైఫ్లో నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తానని చెప్పి అసలు అనుకోలేదు, ఊహించలేదు అసలుకి. మొత్తానికి ఇదే ట్రావెలింగ్లో గొప్ప విషయం, కళలన్నీ సాకారం చేసుకోవచ్చు. కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి, ఊరికే అనలేదు. సో నేను కళలు కన్నాను, సాకారం చేసుకున్నాను, ఈరోజు ఇక్కడ ఉన్నాను. అందుకే ఆట ముగింపుకు వచ్చింది. సో ఈ ప్రయాణం ఎండు దశకైతే వచ్చింది. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వియత్నాం.